లార్డ్ హల్లెలూయా. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు మరలా ఈరోజు మీ ముందుకు రావడానికి ఎంతగానో కృపను అనుగ్రహించారు ఆయన. ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన దయ మాత్రమే. ప్రార్థన. ప్రభు పర్లమందు మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సృష్టికర్త, సర్వాధిపతి, సర్వోన్నతుడు, నీకు వందనాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేతులు కప్పేస్తున్నాం అయ్యా. భక్తి అన్నది నిజముగా చేసేది ప్రభువా. యేసయ్యా, నిజముగా నీ మీద ఆధారపడుట, నిజముగా నిన్ను ప్రార్థించుట, నిజముగా నీతో ఉండటం మాకు నేర్పించి నీ కృపలో నీ దయలో మమ్మల్ని భద్రపరచండి, ఆశీర్వదించండి. సజీవుడ సంపూర్ణుడ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడాలి. నీ చిత్తము జరుగును గాక, నీ చిత్తమే జరుగును గాక. నీ కృపా నీ దయాన్ని దేవుని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు కొన్ని స్తుతులను చెల్లించుకొని దేవుని నామాన్ని మహిమ పరుచుకుందాం. అందరూ నీకే స్తోత్రం అని చెప్పి చెప్పండి. హిబ్రూలు రాయడానికి ప్రభువారు కృపను అనుగ్రహించారు. ఆ హిబ్రూల్లో స్తుతులు కూడా మీరు చూడండి, పలకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. న్యాయవంతుడు నీకే స్తోత్రము. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను దేవా, నీకే స్తోత్రము. నా నడకను నా పడకను పరిశీలన చేయు దేవా, నీకే స్తోత్రము. వెనుకను ముందును ఆవరించి ఉన్న దేవా, నీకే స్తోత్రము. నీ చేయి నా మీద ఉంచిన దేవా, నీకే స్తోత్రము. నిత్య మార్గమున నడిపించే దేవా, నీకే స్తోత్రము. నిన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడే దేవా, నీకే స్తోత్రము. నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రము. నా రక్షణకు కారణభూతుడవగు దేవా, నీకే స్తోత్రము. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయు దేవా, నీకే స్తోత్రము. నిషేధించిన రాయి నీకే స్తోత్రము. నూతన క్రియ చేయు దేవా, నీకే స్తోత్రము. నీతి పరుడవగు దేవా, నీకే స్తోత్రము. నీటి బొగ్గల యొద్ద నడిపించే దేవా, నీకే స్తోత్రము. నిత్య సంతోషము తలల మీద ఉంచే దేవా, నీకే స్తోత్రము. నీతిని బట్టి మాట్లాడు దేవా, నీకే స్తోత్రము. నూతన ఆత్మ పుట్టించే దేవా, నీకే స్తోత్రము. నూతన హృదయము ఇచ్చే దేవా, నీకే స్తోత్రము. నిజమైన వెలుగు నీకే స్తోత్రము. నడుము వంగిన స్త్రీని స్వస్థపరచిన దేవా, నీకే స్తోత్రము. నిరీక్షణ సిగ్గుపరచని దేవా, నీకే స్తోత్రము. నమ్మకమైన వాడు నీకే స్తోత్రము. నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన దేవా, నీకే స్తోత్రము. నాయన తండ్రి నీకే స్తోత్రము. నిత్య జీవపు మాటలు గల దేవా, నీకే స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మరొకసారి ప్రార్థించుకొని ఆయన వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. ప్రభు ఆకాశమందున్న మా దేవ, మహోన్నతుడ, సృష్టికర్త, బలార్జుడ, బలవంతుడ, నీకు వందనాలు. నీ కృప నీ దయను బట్టి నీకు వందనాలు. ఎదుగో ప్రభు, వాక్యమై ఉన్న దేవా, ఆ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాన్న. వాక్యము ద్వారా మాతో నాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మనం గడిచిన కొన్ని నెలలుగా స్త్రీల గురించి ధ్యానించుకోవడానికి ప్రభువారు కృపను అనుగ్రహించారు. స్త్రీల గురించి అనేక విషయాలు అనేక రీతుల్లో మాట్లాడుకుని వారి యొక్క జీవిత అనుభవాల ద్వారా మనల్ని మనం నెరవేర్చుకోవడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రభువారు ఎంతగానో కృపను అనుగ్రహించారు. మరి ఈరోజు ప్రాముఖ్యంగా ఒక సందర్భము గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి ఆ సందర్భం అంటే సారా, హాకరు, అబ్రాము, ఈ ముగ్గురి మధ్య
జరిగిన ఒక సందర్భం. సారా ఎవరు? అబ్రహాము యొక్క భార్య. అబ్రహాము సారా ఇద్దరు కూడా భార్య భర్తలు. మరి హాగరు ఎవరంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఒక దాసి ఆవిడ. ఈరోజు వాళ్ళ ముగ్గురు మధ్య జరిగిన ఒక సందర్భం గురించి ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నారు. ఆదికాండము 16వ అధ్యాయం ప్రారంభము నుండి అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను. కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసిన దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము సారాయి మాట వినెను. అబ్రాహాము ఒకసారి ఒక ప్రాంతం నుంచి బయలుదేరి వెళుతూ ఐగుప్తు దేశంలోనికి వెళ్ళబోయే ముందుగా అక్కడ ఆగిపోయి, బార్డర్ దగ్గర ఆగిపోయి సారమ్మతో, ఇదిగో నీవు నాకు చెల్లి అని చెబుతాను, కాబట్టి నీ వలన నేను బ్రతుకున్నట్లు నాకు మేలు చెయ్యండి, మేలు చెయ్యము అన్నప్పుడు అబ్రాహాము సారా ఆ దేశంలో అడుగుపెట్టాక ఐగుప్తులో. ఇప్పుడు ఎలాగా ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్తే బోర్డర్లో ఒకరు కూర్చొని ఎలా వివరాలన్నీ రాస్తూ ఉంటారో అలాగే ఆ రోజుల్లో కూడా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆపి, నువ్వెవరు, ఏమి ఎవరు, మీరు ఎందుకు వచ్చారు అన్నప్పుడు అబ్రహాము ఆ విషయాలన్నీ చెబుతూ ఈమె నా చెల్లి అని చెప్పినప్పుడు ఫరోకి ఆ వర్తమానం అందిన తర్వాత ఫరో ఎదుట ఆ మనుషులు, ఈరోజు మన ప్రాంతానికి ఒక వ్యక్తి వచ్చాడు, అతనితో పాటు వచ్చిన స్త్రీ వివాహము కాలేదు అనేటప్పటికి ఫరో ఆ స్త్రీని తీసుకుని వచ్చి తన యొక్క అంతఃపురములో ఉంచుకున్నప్పుడు సారా ప్రార్థించగా అబ్రాహాము భార్య అయిన సారాయిని బట్టి దేవుడు ఆ విషయంలో కలుగ చేసుకొని ఫరోకి అతనికున్న సమస్త ప్రజలను సమస్త వేదనల చేత మహావేదనల చేత బాధించగా, అసలు ఈ యొక్క శ్రమ ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది అని వాళ్ళు శకునము లేదా వేరే పద్ధతులు కూడా చూపించుకున్నప్పుడు ఈ స్త్రీ వలననే అన్నప్పుడు అబ్రాహామును పిలిచి, నీవు నాకు చేసింది ఏమిటి, ఈ స్త్రీ నీ భార్య కదా అన్నప్పుడు అబ్రాహాముకి సారాయిని ఇస్తూ సారాకి ఐగుప్తులో రాజుగారి ఇంటిలో ఫరో ఇంటిలో ఎవరైతే ఆ వస్త్రాలు అలంకరించడం, వస్తువులు అలంకరించడం, ఆహార పదార్థాలు పెట్టడం, కావలసినవన్నీ అడుగుకి చూసుకుంటా, వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకుంటా ఈ సారమ్మని చూసుకున్నది హాగరే. కాబట్టి ఆమెతో పాటు ఆమెకి ఎంతమంది అయితే పనివారు పనికెత్తుల్ని అప్పగించాడో ఫరో వారిని అందరినీ కూడా పంపించేశాడు. మీరు కూడా ఆవిడతో పాటు వెళ్ళిపోండి, ఎందుకంటే ఆవిడ వల్ల మాకు మంచి జరగలేదు అని చెప్పి పంపించేసినప్పుడు ఆ విధముగా అడుగు పెట్టిన ఆవిడ హాగరు. సారా అన్న మాటకు అధిపతి అని అర్థం. సార్ షాలోమ్, సమాధానమునకు అధిపతి. కాబట్టి సారాయి అధిపతి, సారాకి స్త్రీవచనం, సారాయి అధిపతి.
క్వీన్ రాజకుమారి అని అర్థం కూడా. ఆవిడికి వచ్చేసింది ఇప్పుడు ఆవిడ అబ్రాహము ఈ దాసి హాగర్ అక్కడ ఎలాగైతే సారమ్మ చుట్టూ ఉంటూ సారమ్మకి అడుగులు అడుగు అడుగుకి కావాల్సినవన్నీ అందిస్తూ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అదే పద్ధతి. ఇప్పుడు ఆ గుడారంలో ఎంతమంది ఉన్నారంటే అబ్రాహము సారయి హాగర్ అబ్రాహము సారయి సారాయికి దాసి హాగరు వీళ్ళే ఉన్నారు. ఆలోచించండి వీళ్ళు ఇప్పుడు ముగ్గురు ఒక గుడారంలో ఉన్నారు. అయితే అబ్రాహము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. అది ఆ రోజేనా? ఆ రోజే కాదే, ఎప్పుడనగా వివాహమైంది? వివాహమై ఇప్పటికి ఎన్నాళ్ళయింది? ఏదో ఆ రోజే సమస్య వచ్చినట్టు, ఏదో యాక్సిడెంట్ అయితే ఎలా చెప్తారు? అలాగా ఆ రోజే జరిగినట్టు, ఆ సందర్భం అనుకోకుండా జరిగినట్టు అలాగా కాదు. ఇది ఎప్పటి నుంచో పిల్లలు కనలేదు, ఆ రోజే కాదు, ఎప్పటి నుంచో పిల్లలు కనలేదు ఆవిడకి. దానికి కారణం ఎవరు అంటే యెహోవా నాకు సంతాన పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు. అంతేనా? అక్కడ ఉంటుంది, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. మరి యెహోవా పిల్లలు కనకుండా చేస్తే మరలా పిల్లలు ఎలా పుడతారు? యెహోవా చేస్తేనే పిల్లలు పుడతారు. అంటే దేవుడు ఇవ్వకపోయినా ఇంకో ప్రయత్నం ద్వారా కూడా నేను పిల్లలను కని దేవుని ఎదుట ఇదిగో నువ్వు నాకు ఇవ్వలేదు, అయినప్పటికీ నేను పిల్లలు సంపాదించుకున్నానని నిచ్చనే ఆలోచన. అది ఆలోచించండి, దేవుడు ఇవ్వలేదు కాబట్టి దాని గురించి ఆలోచించకూడదు. దేవుడు చెయ్యని దాని గురించి సొంత ప్రయత్నం చేయకూడదు. ఈరోజు అనేక మంది జీవితాలలో, అనేక మంది యొక్క బ్రతుకులలో దేవుడు ఇవ్వలేదు కదండి, దేవుడు చెయ్యలేదు కదండి అని అనేస్తూ ఉంటారు. మరి ఇవ్వలేనప్పుడు నువ్వు మౌనముగా ఉండాలి కదా? ఇవ్వలేనప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోవాలా? అక్కడ ఆగాలి సుమా, అంతటితో ఆగిపోవాలి. అలా ఆగలేదు. తన మనసులో అపవాది తన యొక్క బలహీనతను కళ్ళ ముందు పెడుతూ, ఇదిగో నీ బలహీనతకి సమాధానం ఇదే, నీ సమస్యకి సమాధానం ఇదే, నిన్ను పట్టి పీడిస్తున్న ఆలోచనలకి సమాధానం ఇదే, నీతో పాటు ఉంటుంది, నిన్నెంతో బాగా చూసుకుంటుంది. ఇంకా ఆమెని ఇచ్చి అబ్రాహాముకి పెళ్లి చేస్తే ఈ పాటికి పిల్లలను కనేస్తుంది. అబ్రాహాము భార్య అయిన సారాయి పని మనిషి, దాసి హాగరు సారాయితో 10 సంవత్సరాలు ఉందటమ్మ. 10 సంవత్సరాల్లో హాగర్లో ఏం తేడా లేదు. ఈమె ఈ సారా హాగర్ని నమ్మింది, బాగా బాగా నమ్మి ఒక నిర్ణయానికి వచ్చేసింది. అదేంటంటే నా సమస్యకి సమాధానం ఇవిడే, దేవుడు ఎలాగా చేయటం లేదు కాబట్టి నా మటుకు నేను చేసేసుకుంటాను. ఆలోచించండి, ఈరోజు అనేక మంది జీవితాలు నాశనం అవడానికి, అనేక మంది జీవితాలు రోడ్డు మీదకి ఎక్కడానికి, అనేక మంది బ్రతుకులు చిక్కుముడులుగా వేసేసుకొని ఎక్కడికక్కడ తెగకుండా వారి యొక్క జీవితాల్లో సమస్యలతోటి పరిష్కారం లేకుండా క్వశ్చన్ మార్కులతోటి ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు చేయలేదు. నీ మటుకు నువ్వు చేసుకుని వెళ్ళడానికి ఏ పాటి వాళ్ళమమ్మా మనం? అప్పుడే చేసినట్టే అబ్రాహ్మను పిలిపించి ఈ మాటలన్నీ చెప్పగా అబ్రాహము సారాయి మాట వినెను. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాహాముతో యెహోవా నీవు లేచి నీ దేశంను విడిచి నీ యొక్క బంధువులను విడిచి అని అవన్నీ చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రాహము దేవుని మాట వినెను, దేవుని మాట వినెను. అబ్రాహము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అబ్రాహము సారాయి మాట వినెను. హిబ్రూలో ఏమని ఉందంటే ద వాయిస్, స్వరము విన్నాడట, సారా స్వరము విన్నాడట. హియరింగ్ ద వాయిస్ ఆఫ్ సారా, సారా మాట వినెను అని లేదు, సారా స్వరము విన్నాడు. ఆలోచించండి ఈరోజు.
నీవు ప్రార్థనలో ఉంటూ ప్రార్థన పరుడవే, ప్రార్థన పరురాలివే. కానీ ఒక్కోసారి నీతో ఎవరు మాట్లాడుతున్నారంటే నీ పరిస్థితులు నీతో మాట్లాడుతున్నాయి, నీ చుట్టూ ఉన్న సందర్భాలు నీతో మాట్లాడుతున్నాయి. అప్పుడు నువ్వేమనుకోలే, ఆ మాట వినకూడదు. అబ్రాము సరాయి మాట వినెను. విని ఏం చేశాడంటే హాగర్ని వివాహము చేసుకున్నాడు. మీరు ఆలోచించండి, ఒక గుడారము సారా, మరొక గుడారము హాగరు. హాగరుతో ఎప్పుడైతే వివాహం అయిందో హాగరు గర్భవతి అయ్యింది. హాగరి గర్భవతి అయిన తర్వాత ఏమైందంటే ఆదికాండము 16:4 అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో ఆలోచించండి, సారా గుడారం వేరు, హాగరు యొక్క గుడారం వేరు. ఇంకా అబ్రాము హాగరుని కొంచెం ఎక్కువగా పట్టించుకున్నాడు. ఎలా ఉన్నావు, తిన్నావా లేదా, నీకు ఒంట్లో ఎలా ఉంది, ఏం తింటున్నావు, ఇంకేమన్నా తింటావా, నీకేమన్నా కావాలా అని తన చుట్టూ వాళ్ళని పిలిచి, ఇదిగో హాగర్కి ఏం కావాలో ఇవ్వండి, హాగర్ని చూసుకోండి, తను గర్భవతి అని మాట్లాడుతున్న సందర్భాలు. ఇంకా సారమ్మ దగ్గర పనిచేయడానికి ఎవరు లేరు, ఇంకా పనివారందరూ అటు వెళ్ళిపోయారు. హాగరుతో ఉంటూ హాగర్ని చూసుకుంటూ ఆమె తిన్నదా లేదా, ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అని ఈ విధంగా పట్టించుకోవడం వల్ల సారమ్మ అనుకుంటుంది తను ఒంటరిది అయిపోయింది అనుకుంది. ఇటు ఆమె యొక్క గుడారంలో సారమ్మ కద్దయ్యే, ఇటు ఈ ప్రక్క గుడారంలో హాగరు. అబ్రాము రోజుకొకసారి ఇంటికి వచ్చే అబ్రాము 2-3 వచ్చి హాగరుతోటి చూసుకుంటా, హాగరుతో ప్రేమగా మాట్లాడతా, నాకు వారసుడు పుడుతున్నాడు, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చి నాకు సంతానం ఇవ్వబోతా ఉన్నాడు అని అందరికీ చెప్పుకుంటూ నవ్వులు పకపకలు సంతోషాలు ఉన్నప్పుడు సారమ్మ జీవితం ఎలా ఉందంటే నీచమైన దానను అనిపించేసింది తనకి. ఇంకా హాగరు గుడారంలోకి వెళ్తే మర్యాదలు జరగట్లేదు. హాగరు గుడారంలోకి వెళ్తే అమ్మగారిని సారమ్మని ఎవరు పిలవటోలా, హాగర్ని పిలుస్తున్నారు అమ్మగారని. హాగర్ని అడుగుతున్నారు మీరేం తింటారు అని. హాగరు లెగిసి నించుంటే మీరు లెక్కండి, మీరు కూర్చోండి, మీకేం కావాలి మేమిస్తాం అన్నట్టు మొత్తం పరిస్థితి ఏమైపోయిందంటే తలక్రిందులు అయిపోయింది. అయిపోయినప్పుడు ఈ సారమ్మ అనుకుంటుంది, నేను నీచమైన దాన్ని అయిపోయాను, నాకు ఇన్నాళ్ళలాంటి మర్యాద లేదు, ఇన్నాళ్ళలాంటి గౌరవం లేదు అని అనుకుంటూ తనతో ఎన్నో ఆలోచనలు మనసులో ఎన్నో, వాళ్ళ యొక్క నవ్వులు, వాళ్ళ యొక్క సంతోషాలు, వాళ్ళు మాట్లాడుకుంటుట వింటున్నప్పుడు ఈమె గుడారంలోంచి నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదే, నా ఊస ఎవరికి లేదే, పొద్దున్నుంచి నా నేనేం తిన్నానో ఏంటో నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని సారమ్మ ఒక్కరితాయి ఉండి ఒంటరిగా ఉండి కుమిలిపోయి ఉండి అప్పుడు వెళ్ళి ఈ సారమ్మ అబ్రాముతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడింది, అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును. ఎవరితో అంటుంది, అబ్రాముతో. ఇంకోటి ఏమంది, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును కాక. ఈ మూడు మాటలు అబ్రాముతో అందాడు. మొదటి మాట, నా ఉసురు నీకు తగులును. రెండోది, నేనే నా దాసిని తీసిని కౌగిటికి ఇచ్చిన తర్వాత నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయిపోయాను. మూడోది, యెహోవా నాకు న్యాయము తీర్చును గాక. ఆలోచించండి, ఈ మూడు మాటల్లో ఆమె యొక్క బాధ మనకు అర్థమవుతుంది. మొదటిగా అన్న మాట, నా ఉసురు నీకు తగులును. ఆలోచించండి, అబ్రాహ్మకున్న దీవెన ఎలాంటిది ఏంటంటే అబ్రాహ్మని ఎవరైతే శపిస్తారో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు.
నిన్ను శపించు వారిని నేను శపించదను అని దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో మాట్లాడాడు. రెండవది, నేనే నా దాసిని తీసుకొని వచ్చి నీ కౌగటికి ఇచ్చిన తర్వాత నిన్నెవరమ్మన్నారు? దేవుడు చెప్పాడా పని? దేవుడు చెప్పలేదు సుమా. ఒకవేళ అబ్రాహాముకే కనుక పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటే ఎక్కడికి వెళ్తాడు తెలుసా? నా తండ్రి కుటుంబము అని మొదలు పెడతాడు. ఏ ఎలాగ ఇస్సాకు జీవితంలో చక్కని భార్యను చూడడానికి ఇక్కడ ఉన్న ఈ దేశస్థుల్లో ఎవరినూ వివాహం చేసుకోకూడదని ఎలియాజర్ని రమ్మని ఎలియాజర్తో నా తండ్రి కుటుంబము నా హోరికి పిల్లలు ఉన్నారు అక్కడికి వెళ్ళి ఒక చక్కని కుమార్తెను తీసుకురాను. ఇదే గనక అబ్రాహాముకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే కనుకుంటే నా తండ్రి కుటుంబము అని వెళ్ళి తెరహోకి ముగ్గురు సంతానం అబ్రాహాము నాహోరు హారాను. హారాను తండ్రి కన్నా ముందుగానే చనిపోయాడు. లోతు ఉన్నాడు. లోతు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఎప్పుడైతే అబ్రాహాముకి పెళ్లి చేసే ఆలోచన వచ్చిందో అటువైపు వెళ్ళి ఒక చక్కటి యోగ్యురాలు అర్హురాలను తీసుకొని వచ్చి వివాహము చేయాలి. కానీ ఈమె చేసిన పనికి ఆమె అనుకుంటుంది, నేను చాలా గొప్ప పని చేశాను, ప్రభువు చిత్తము లేకుండా ఏ పనన్నా చేసి అది గొప్ప పని అవ్వదు. హల్లెలూయా. అది గొప్ప పని కాదు. అసలు నేను నిమ్మని ఎవరు చెప్పారు? మీరు ఆలోచించండి. ఇదే సందర్భం ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. అతనికి వెండి బంగారం పశువులు కొన్ని కోట్లు ఆస్తుంది. అతనికి పిల్లలు లేరు. భార్య ఆ ఇంటిలో గదులు తుడిసే ఆవిడ, బట్టలు ఉతికే ఆవిడ్ని తీసుకొచ్చి పెళ్ళి చేస్తుందా? ఒక పని మనిషిని తీసుకొచ్చి వివాహము చేస్తుందా? చేయదు. ఆమెకొచ్చిన ఆ ఆలోచన ఈరోజు సారమ్మకు వచ్చినటువంటి ఆలోచన. అది ఆమె చేసిన పనికి ఆమె ఏమనుకుంటుందంటే, నేను ఈ పని చేశాను కాబట్టి నన్ను ఇంకా గౌరవిస్తారు, నన్ను ఇంకా బాగా చూసుకుంటారు, ఎంత గొప్ప త్యాగమో నేను చేశాను అనుకుంటుంది. అది మంచి పని కాదు. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీతో సోటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, దేవుని చిత్తము కానీ నీ పని నీ చేజేతులారా నువ్వు చేసుకొని మరలా దీనికి యెహోవా న్యాయం తీర్చునుగాక అన్న మాటలు మాట్లాడకూడదు. దేవుడు చెప్పిన పని నువ్వు చేయలేదు, మరేటిది నువ్వు చేసావంటే నీ సొంత నిర్ణయం, నీ సొంత ఆలోచన, నీ సొంత తలంపులతో కళ్ళు ఎదురుగుండా జరుగుతున్నాయే. సమాధానం అనుకుని కళ్ళు ఎదురుగుండా ఉన్నాయే. నా సమస్యకు పరిష్కారం అనుకుని వాటి వెంబడి పరుగులు పెట్టి దాని ద్వారా శ్రమలు వచ్చి మరలా ఆ శ్రమలో యెహోవా నాకు న్యాయం తీర్చును గాక అంటే కాదు, కుదరదు. ఈరోజు మన యొక్క అంశం సారా అబ్రాహాము హాగరు. కేవలం ఈ ఒక్క సందర్భానికే మీరు చూసుకోండి, ఆ ముందు ఆ వెనక్కి మీరు వెళ్ళొద్దు. ఈ ఒక్క సందర్భంలోనే అబ్రాహాము దేవునికి గుర్తుగా ఉన్నాడు, సారా దేవుని నమ్ముకున్న వ్యక్తికి గుర్తుగా ఉంది, హాగరు అబ్రాహాముకి సారాకి మధ్యలో వచ్చిన పనిదాయి, పని మనిషి దాసి. ఈ ఒక్క సందర్భంలోనే మీరు ఇలా పోల్చుకొని చూస్తే, ఈరోజు దేవుని నమ్ముకున్న నువ్వు నీ జీవితంలో నీ పాదాల కింద ఉండవలసిన అపవాది నీ మీదకెక్కి నీ తల మీదకెక్కి నీ జీవితాన్ని అల్లాడిస్తూ నిన్ను నీచమైన దానిగా చేస్తూ నీ బ్రతుకుని నరకముగా చేస్తూ అవమానముగా చేస్తూ ఉంటే నువ్వు అబ్రాహాము దగ్గరికి సారమ్మ ఎలాగైతే వచ్చిందో దేవుని దగ్గరికి నువ్వు అలారా వచ్చి ఇలాంటి మాటలు కాదు, ఇటువంటి మాటలు కాదు, నా చేజేతులారా నేను చేసుకున్నానయ్యా ఈ పాపం, నా చేజేతులారా నిన్ను అడగలేదయ్యా, నా సొంత నిర్ణయం అయ్యా, నా సొంత తలంపులు ఇదేనేమో అనుకున్నాను, ఆవిడేనేమో అనుకున్నాను, ఇదే జవాబు అనుకున్నాను, ఇదే పరిష్కారం అనుకున్నాను, ఈ పరిష్కారంతో నా సమస్య పోతాదనుకున్నాను. కానీ ఇప్పుడు ఎలాగైందంటే రెట్టింపు అయింది. ఇంతకన్నా ముందే బాగుంది, ముందు పిల్లలు లేరన్నంత మాత్రం ఆవిడని ఎవరొక్క మాట అనలా, అబ్రాహాము కూడా ఏమనలేదు, ఎవరు ఏమీ అనలేదు. ఇప్పుడు ఇంకా నీచమైన దాయి అయిపోయింది.
ఈరోజు నా చేతులారా నేను చేసుకున్న పని వల్ల నా బరువు అంతా పోయింది ప్రభా. నేను రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది. నా జీవితాన్ని పాదాలు చెంట పెడుతున్నానని నీవు ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే అబ్రాము దేవునికి గుర్తుగా ఉన్నాడు. ఈ సందర్భం మాత్రమే మీరు చూసుకోండి. అబ్రాము ఏమన్నాడు అప్పుడు? అందుకు అబ్రాము ఆదికాండం 16:6, అందుకు అబ్రాము ఇదిగో నీ దాసిని చేతిలో ఉంది. మొదటి మాట, నిన్నేదైతే పట్టు పీడుస్తుందో ఆ శ్రమ, నిన్నేదైతే అవమానాలకు గురి చేస్తుందో ఆ యొక్క శ్రమ, ఆ యొక్క అవమానం, ఆ యొక్క బలహీనత, ఆ యొక్క నింద, ఆ యొక్క బాధ ఎక్కడ ఉంది? నీ నెత్తి మీద కాదు, నీ చేతిలో ఉంది. ఆ విషయం గుర్తురు. కొంతమంది అంటారు నా జీవితం అంతా వెళ్ళిపోయిందండి అలా చేతుల్లోకి. కాదు, వాళ్ళ జీవితమే నీ చేతుల్లో ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీ దాసి నీ చేతిలో ఉంది. అది ఏంటి కనీసం ఆ పని? ఆవిడి ఆవిడ ఎక్కడుందో సార్? నీ చేతిలో. నువ్వు ఆవిడ చేతుల్లోకి వెళ్ళిపోవడం ఏంటి? కాదు, అప్పవాదు అలా చూపిస్తాడంతే, నీ జీవితం అయిపోయిందంట. అందుకే కొంతమంది 10th ఫెయిల్ అవుతానే వెంటనే సూసైడ్, ఆత్మహత్యలు. 10th ఫెయిల్ అవుతాయి, పాస్ అవుతాయి, ఫెయిల్ అవుతాయి, వెంటనే అప్పవాదు మాట్లాడు. ఇంకెందుకు నీ జీవితం? చచ్చిపో 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 చచ్చిపో. అవమానం నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఎంత మంచిదని అలాంటి నీకు మార్కులు రాలేదు. ఆత్మహత్య నీకు పరిష్కారం. అంత వెళ్ళిపోతారు, ఆత్మహత్య చేసేసుకుంటారు, అంతే అయిపోయింది జీవితం. కాదు, నీ బలహీనతని నీ ముందు పెట్టి నిన్ను తన వైపుకి తిప్పుకుంటున్నాడు అప్పవాది. నీకు జ్ఞానం కావాలి. అసలు నీ దాసి నీ చేతిలో ఉంది, నీ సమస్య నీ చేతిలో ఉంది. ఆలోచించండి, ఈరోజు ఒక చేతిలో నీ సమస్య ఉంటే రెండవ చేతిలో సమాధానం ఉంది. హల్లెలూయా. రెండవ చేతిలో పరిష్కారం ఉంది. హల్లెలూయా. రెండవ చేతిలో దానికి తగిన సమాధానం ఉంది. హల్లెలూయా. నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాడు అబ్రాం. అబ్రాం ఎవరు? దేవుడు. సారం ఎవరు? ఎవరైతే సమస్యతో ఉన్నారో వాళ్ళే సారా. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ దాసి నీ చేతిలో ఉంది, నీ సమస్య నీ చేతిలో ఉంది. రెండోది, నీ మనస్సు వచ్చినట్లు చేయగలవు. నీ మనస్సు వచ్చినట్లు నీ మనసు దేవుడి మీద పెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభు ఇది ఇంకా కళ్ళకు కనపడకూడదు. చూడండి అన్నాడు, ఎర్ర సముద్రంలో మోషే ఇలాగ వెళ్తూ ఉన్నాడు, వెనకాల ఫరో వస్తున్నాడు. ముందు మోషే, వెనకాల ఫరో, వెళ్తా వెళ్తూ ఉంటే దేవుడు ఒక మాట అన్నాడు, ఇక మీదట వారిని ఎన్నడూ నువ్వు చూడ, నువ్వు చూడవని చెప్పాడు. నీ మనస్సు వచ్చినట్లు ప్రార్థన చే, ప్రభు ఇక మీదటి సమస్యను నేను చూడకూడదు, ఇక మీదటి వ్యాధిని నేను చూడకూడదు, ఇక మీదటి అప్పులు అనే బాధను నేను చూడకూడదు, ఇక మీదటి యొక్క అవమానము నేను చూడకూడదు. అయ్యా, నీ మనసు పెట్టి ప్రార్థన చేయి. నీ చేతిలో ఉంది నీ సమస్య. ఉంచుకోవాలన్నా నీ ఇష్టమే, తీసేసుకోవాలన్నా నీ ఇష్టమే. హల్లెలూయా. వద్దండి సమస్య, ప్రభు పాదాలకు గ్రెట్టు. ప్రభా, నాకు ఈ సమస్య పరిష్కారం ఇవ్వా అని అడగలేవా? ఇంకొకటి ఏమని ఉంది? సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా. ఈ సందర్భం ఈ ఒక్క వచనంతోటే ప్రభువు వారు మనతో మాట్లాడుతున్నారు. హాగరు అంటే అపవాది, హాగరు అంటే శ్రమ, హాగరు అంటే ఒక నింద. పాదాల దగ్గర ఉండవలసిన స్త్రీ ఆవిడ. రోమీలకు రాసిన పత్రిక 16:20, సమాధానకర్తయ్యకు దేవుడు సాతానుని శీఘ్రముగా మీ పాదాల క్రింద చితికతొక్కించు. ఎప్పుడైతే ఈ సారా హాగర్ని శ్రమ పెట్టిందో, సారా అంటే ఎవరు? దేవుడు నమ్ముకున్న వ్యక్తి. హాగర్ అంటే ఎవరు? నీ పాదాల కింద ఉండాల్సిన వాడిని. నీ పాదాల కింద ఉండవలసిన వాడిని నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలా? వాడిని కింద పెట్టు, వాడిని కింద పెట్టి వాడిని శ్రమ పెట్టు. ఎలాగండి? నువ్వు దేవుని గురించి మాట్లాడు, వాడికి అగ్గి పుడుతుంది. హల్లెలూయా. నీ మనస్సు వచ్చినట్లు నీకున్న వ్యాధి కావచ్చు, ఇబ్బంది కావచ్చు, రోగం కావచ్చు, సమస్య కావచ్చు, అవమానం కావచ్చు, నీ భర్త కావచ్చు, భర్తకి ఏదైతే ఉందో దానివల్ల నువ్వు నీచమైన దాని కింద అవమానాలు పొందుతూ ఉన్నావో, ప్రభు దగ్గర పెట్టినప్పుడు ప్రభు అంటాడు అది నీ చేతిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వెప్పుడైతే ప్రభుకి అలా అప్పగిస్తావో నిన్ను శ్రమ పెట్టేది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ప్రార్థన. ప్రభువా, ఆకాశం అందున మా దేవ, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తాను. ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సృష్టికర్త,
సర్వాధిపతి నీకు వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, నిందల పాలై నిత్యమైన వారిగా ఎంతమంది అయితే ఉన్నారో వారిని సరిచేయండి, వారిని సరిచేయండి. నీ కృపా నీ దయా నీ దీవెన అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఈ మా కార్యక్రమాలను మీరు మరలా చూడాలని అనుకుంటే గనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు స్తుతులు 1000.